ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో క్రీస్తు టీవీ ప్రేక్షకులకు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు, ప్రతి సోమవారం పగలు 1:30 పావులు స్వరాన్ని స్వరమైనటువంటి కార్యక్రమం కొరకు వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రభు అయినటువంటి దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కూడా ఈ రాత్రి మీ అందరితో మీ టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి క్రీస్తు టీవీ వారు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా క్రీస్తు టీవీ వారికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ రాత్రి కూడా మరి ప్రతి ఒక్కరూ ఈ టీవీ వర్తమానం వినటం కొరకు ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, ఘనమైన ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ ఈ యొక్క క్రీస్తు టీవీ ద్వారా పావురస్వరమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎదురు చూస్తున్నటువంటి ప్రతిని బిడ్డను మీరు బలపరచండి. ఈ సమయంలో తండ్రిని వాక్య వర్తమానం వినటానికి వేచి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ దీవించి బలపరచమని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును నీ బిడ్డలకు దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ రాత్రి వేళ ఈ యొక్క చెప్పబడేటువంటి అంశాన్ని జాగ్రత్తగా వినటానికి ఆశతో ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 7:1 నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జెరాహు మునిమనముడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రాత్రి అంశం మనము చెప్పుకోబోయే దేవుని యొక్క వాక్య అంశం అపవిత్రమైనటువంటి చెమ్మును దొంగిలించినటువంటి ఆకాను జీవితం, తన జీవితం ఎలా మారిపోయిందో అనేటువంటి వాక్య అనుభవాన్ని మనం తెలుసుకుందాం. అపవిత్రమైన దానిని దొంగిలించి దాచుకునుట అనేటువంటి మాటలను ఉండేటువంటి సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, ఇశ్రాయేలీలు శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఎందుకు, ఎక్కడ వారు తిరుగుబాటు చేశారు? ప్రియమైన సోదరి సోదరులారా, శపితమైన దానిని, ఈ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిన ఎట్లనగా యోధా గోత్రములో ఉన్నటువంటి ఒక వ్యక్తి జెరాహు మునిమనముడు, జెబ్దే మనముడును, కర్మీ కుమారుడైన ఆకాను అనేటువంటి ఒక మనుషుడు ఈ యోధా గోత్రములో ఉంచబడ్డాడు. ఇశ్రాయేలీలు పక్షాన దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో విజయాన్ని కలుగు చేస్తూ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలులను క్షేమపరుస్తూ, ఇశ్రాయేలులకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, ఇశ్రాయేలు పక్షాన భక్తుడైనటువంటి యెహోషువ అనేటువంటి మనుషుడు మనం చూస్తాం. యెహోషువ అనేటువంటి దైవజనుడు ఇశ్రాయేలు పక్షమున ప్రార్థించేటువంటి వాడు. ఈ యొక్క ఇశ్రాయేలీలు ఒకనొక సమయంలో ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏమనగా, అమోరియాల దేశస్థులు ఆయి పట్టణం మీదకి ఈ ఇశ్రాయేలీలు యుద్ధానికి బయలుదేరారు. జాగ్రత్తగా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి మర్మాన్ని గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. ఈ క్రీస్తు టీవీ ద్వారా పావురు స్వరం అనేటువంటి ప్రతి కార్యక్రమంలో దేవుడు అచ్చక్కగా మాట్లాడి
అనేక మందిని బలపరుస్తున్నాడుగా, బలపరుస్తున్నట్లుగా మనకు దేవుని యొక్క పిల్లలు అనేక మంది ఫోన్ల ద్వారా తెలియపరుస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అందుకు ఈ రాత్రి కూడా మీ మధ్యలో ఈ యొక్క మీ ఇంటిలో మీ టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు మరో సమయాన్ని కూడా నాకు ఈ రాత్రి కూడా మరలా కల్పించినందుకై దేవాతి దేవునికి మరలా నేను ఎంతో రుణస్థుడిగా ఉన్నానని తెలియపరుస్తున్నాను. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇదిగో నీవు శపితమైన దాని విషయములో నీవు దొంగిలి ఉన్నావేమో. ఈ సమయంలో నీ కొరకు నా కొరకు అనేక మందిని ప్రజల కొరకు దేవాతి దేవుడు అపవిత్రమైన శపితమైనది నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ అపవిత్రమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆ చెమ్ము ఏ కుటుంబంలో ఉండకూడదని దేవుడు రాత్రి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఈ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తొందరపాటు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీలు అందరూ కాదండి, ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తి, అతని పేరు ఆకాను. ఆకాను యూదా గోత్రములో ఉన్నటువంటి వాడు. యూదా గోత్రములో జరాహు మునిమనముడు జబ్ది మనముడును కర్మీ కుమారుడైనటువంటి ఆకాను అనేటువంటి ఈ మనుష్యుడు ఈ శపితమైనటువంటి చెమ్మును ఆశించి శపితమైనటువంటి ఈ చెమ్మును అతడు తెచ్చుకోవటానికి ఇష్టపడ్డాడు. ఈ సంగతి ఇశ్రాయేలీలకు మాత్రం మరుగుపరచబడింది. ఇశ్రాయేలీలు అందరికీ ఈ సన్నివేశం తెలియదండి. ఇశ్రాయేలీలు ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కానీ యెహోషువ ఈ పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థిస్తున్నాడు, 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. జాగ్రత్తగా ఈ సమయాన దైవ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరుడా, సోదరి, ఇదిగో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడుచున్నాడు గమనించండి. చూడండి, ఇశ్రాయేలీలు ఆకాను చేసినటువంటి ఈ అపవిత్రమైనటువంటి పనిని గుర్తించలేకపోయారు. ఆకాను ఆ యొక్క శపితమైనటువంటి చెమ్మును, శాపగ్రస్తమైన చెమ్మును, అపవిత్రమైన చెమ్మును అతడు తెచ్చుకోగలిగాడు. అయినా అలాంటి సమయాలలో, అలాంటి సందర్భాలలో జరిగినటువంటి సందర్భం ఏమిటనగా, ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అమోరియాలు వారు దేవుని ప్రజలు కారు, ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. అసలు యూదా గోత్రం అంటే మనందరికీ ప్రత్యేకమైన గోత్రం అని మనకు తెలుసు. యాకోబు కుమారులు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో యూదా గోత్రము అది పెద్ద మంచి. ఆ యూదా గోత్రములు ఉండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానయ్యున్నాడు. యూదా గోత్రపు కొదము సింహము అని మనకు పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చాయి. అవును ప్రియమైన సోదరులారా, ఈ యూదా గోత్రంలోనే ఇక్కడ ఒక అపవిత్రమైనటువంటి కార్యాన్ని చేశారు. ఈ యూదా గోత్రములో వారు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి అపవిత్రమైన శపితమైన సొమ్మును దాచుకొని అతడు ఇశ్రాయేలీలకు బహు కీడును కలుగు చేయటానికి అతడు మనస్సులో అతడు సాతాను ప్రేరేపణ కలిగి ఉన్నాడు. అయినప్పుడు ప్రియులారా చూడండి, మనము ఒకనొక సందర్భంలో సిరియా రాజు, ఈ సిరియా రాజు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. సిరియా రాజు వలన దేవుడే ఆ యొక్క దేశమునకు, సిరియా దేశమునకు మరి ఈ నయమాన్ అనేటువంటి రాజు ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని ద్వారా జయమును కలుగజేస్తూనే ఉన్నాడు. అతనికి కుష్ఠవ్యాధి కలిగిన సంగతి మనందరికీ తెలుసు. ఆ కుష్ఠవ్యాధి కలిగినప్పుడు ఇశ్రాయేలులో చిన్నది ఆ యొక్క రాజు ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నది ఆ ఇంటికి రావటం ఆ కుటుంబానికి ఎంతో గొప్ప మేలుగా మనం గుర్తించవచ్చు. ఆ చిన్నది చెప్పింది, ఇదిగో ఆమె తన యొక్క యజమానుడు రాలైన ఇది రాజు సతీమణితో ఈ మాటను చెప్పగలిగింది. అమ్మ, మన యజమానులకు కలిగినటువంటి ఈ యొక్క వ్యాధి పోవాలి అంటే మా ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో అక్కడ ఒక మంచి ప్రవక్త ఉన్నాడు అనేటువంటి సంగతి చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాటను విని నయమాను రాజు ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రికను, కొంత సొమ్మును పంపటం జరిగింది. అవును ప్రియులారా, ఈ సంగతి అనేక సార్లు దైవజనులు మనతో చెప్పే సమయంలో ఎన్నోసార్లు మనం విన్నాం. అయినా మరలా మీకు ఎందుకు నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ
ఆ ఇశ్రాయేలుల యొక్క దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త, అతని పేరు ఎలీషా అనేటువంటి దైవ శావకుడు. చాలా సిన్సర్టీ కలిగినటువంటి వాడు, పర్ఫెక్ట్ కలిగినటువంటి వాడు, సొమ్మును ఆశించేవాడు కాదు, సొమ్మును కావాలనుకునేవాడు కాదు, దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు. అతడు గొప్ప ఉన్నతమైన ఇంటిలో అతడు నివసించలేదు, ఏసీ రూములో అతను నివసించలేదు. అతను ఉన్నటువంటి నివాసం ఊరు బయట ఒక పూరు గుడిసెలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ నివాసం చేసేటువంటి సమయాన ఆ యొక్క రాజు ఆ రాజు దగ్గరికి పత్రికలు పంపగా ఆ పత్రికలు చూసి చింపుకొని బట్టలు చింపుకున్నాడు. ఆశ్చర్యంగా, అయ్యో ఇదేమిటి, ఒక వ్యక్తికి కలిగిన రోగమును పోగొట్టుటకు, ఒక వ్యక్తిని బ్రతికించుటకు ఇది అవసరమా, నాతో కలహమాడుటకు రాజు ఇలాగనో నాకు దగ్గరికి పత్రికను పంపాడా అని. ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క రాజు తమ వస్త్రాలను చింపుకున్న సన్నివేశాన్ని మనం అనేక సార్లు విన్నాం. అలాంటి ఒక సందర్భంలో ఇశ్రాయేల్ రాజు నిజంగా తన వస్త్రములను చింపుకున్నాడు అనేటువంటి సంగతి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఈ వార్త వినబడింది. తక్షణమే, మీ యొక్క ఈ పట్టణంలో ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎందుకు రాజుగారు ఇలా వస్త్రములు చింపుకోవాలి, ఆ వ్యక్తిని నా యందుకు పంపమని అతడు వర్తమానమును తెలుసుకొని తెలియపరిచాడు. తక్షణమే రాజు అయినటువంటి నయమాను తన రథమును ఎక్కి అతడు తిన్నగా ఇశ్రాయేల్ రాజు యందుకు ఇశ్రాయేలీ యొక్క రాజు వద్ద నుండి అతడు తక్షణమే ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడండి. ఆ అసిస్టెంట్ అతని పేరు గెహాజీ. గెహాజీ అనేటువంటి ఆ వ్యక్తి నమ్మకముగా ఉంటూనే ఉన్నాడు. అతనికి రాజు అయినటువంటి నయమాను తెచ్చినటువంటి దుస్తులు, నయమాను తెచ్చినటువంటి ఎండి బంగారములు, అనేకమైనటువంటి సమృద్ధి ఔశ్వర్యాన్ని అతని మనసు ఆలోచన పోయిందండి. ఇదిగో నయమాను రాజుతో అక్కడ ప్రవక్త చెప్పిన మాట, ఇదిగో యోర్ధాను నదికి వెళ్ళి ఏడువారులు స్నానం చేయమని చెప్పినప్పుడు ఆ యోర్ధాను నదికి వెళ్ళి స్నానం చేయడానికి రాజుకు కష్టమైందండి. రాజుతో ఉన్న ఒక దాసుడు చెప్పినటువంటి మాటను బట్టి తిరిగి ఆ యొక్క యోర్ధాను నదికి వెళ్ళి అతడు స్నానం చేశాడు. ఏడుమార్లు అతడు తన దేహము పసిపిల్ల అని దేహం వల్ల మార్చబడి పవిత్రపరచబడింది. అతడు స్వస్థశిస్తుడై తిరిగి మరలా ఆ ప్రవక్త దగ్గరకు రావటం జరిగింది. ఆ ప్రవక్తకు తెచ్చిన ఆ యొక్క ఎండి బంగారములు, దుస్తులు సమస్తమును కూడా అతనికి ఇచ్చారు. అయినా ఇవి నాకు అక్కరలేదు, కానీ నీవు క్షేమంగా తిరిగి వెళ్ళమని చెప్పినటువంటి మాటకు అతడు ఆశ్చర్యపోయి రాజు తిరిగి తన దేశమునకు వెళుతూ ఉన్న సమయంలో, ఈ సందర్భంలో గెహాజీ ఇవన్నిటిని గురించి ఆలోచించాడండి. ఈ ఆలోచనతో అతడు రాజు దగ్గరికి పరుగెడుకుంటా వెళ్ళి అతని దగ్గర కొన్ని మాత్రం తెచ్చుకున్నాడు. వెంటనే ఎలీషా మనసు తనతో వెళ్ళిన సంగతి ఈ యొక్క గెహాజీకి తెలియదు. అయినా కూడా ఎలీషా మనసు తనతో వెళ్ళింది. రాజును కలుసుకోవటం, సొమ్ము తీసుకోవటం, తిరిగి దాచుకోవటం, తిరిగి ఎలీషా ముందుకు వచ్చి నిలవబడటం, ఇదంతా స్పష్టంగా ఎలీషా ప్రవక్త చూడగలిగాడు. తక్షణమే అతడు చూసిన వెంటనే అతనిలో ఉన్నటువంటి ఆలోచన గమనించినటువంటి సావకుడు అంటున్నాడు, ఆ ప్రవక్త అంటున్నాడు, గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అని ఆ దైవ సావకుడు అడిగినప్పుడు అంటున్నాడు, లేదు నాయన, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి నీ వెళ్ళలేదు అని చెప్పి ఆ మాటను తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అవును, నీవెక్కడికి వెళ్ళినా నేను చూశాను, నీతో నా మనసు రాలేదా, రాజు తన రథను దిగి నిన్ను ఎదుర్కొనుట నేను చూడలేదా అని గర్ధించినప్పుడు ఇక్కడ ఆ నయమాను పోగొట్టుకునేటువంటి కుష్టి ఇదిగో నీకు కలగపోవునుగాక అని చెప్పని ఆ యొక్క గెహాజీతో చెప్పాడు. నయమాను పోగొట్టుకున్న కుష్టి వ్యాధి నీకు నీ కుటుంబానికి తరతరములు ఉండునుగాక అని ఆ దైవ సావకుడు శపించాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇదిగో సొమ్మును ఆశించినటువంటి గెహాజీ తను ఏదో సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ దోచుకున్నట్టు దొంగిలించినట్లుగా అతను తెచ్చుకొని దాచుకున్నాడు. అతడు దాచుకున్నప్పటికీ దేవుడు ఆయనకు మరుగుపరచలేదండి. ఆయన వెంటనే అతని ఆలోచన అంతా ఎరిగి తెలుసుకొని అతనికి నయమానుకు కలిగిన కుష్టి కలిగింది. వెంటనే అక్కడి నుండి తను
ఒళ్ళంతా తెల్లగా మారిపోయి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది. ఇదిగో ఆకాను, ఇక్కడ ఆకాను తన జీవితంలో ఇలాంటి యొక్క అపవిత్రమైన శపితమైన దానిని ఇశ్రాయేలు ఆశించారు. అయినప్పుడు ప్రియులారా, 3,000 మంది ఇక్కడ ఇశ్రాయేలీలు, అనేక మంది 3,000 మంది ప్రజలుగా ఆయి పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. ఆయి పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా వెళ్ళారు. అయినప్పుడు ఆయి ప్రజలు వీళ్ళ మీద యుద్ధానికి సిద్ధంగా ఉండి వీళ్ళలో ఇశ్రాయేలు ప్రజలను 36 మంది ప్రజలను తరిమి కొట్టి హతమార్చిరి అని ఇదే అధ్యాయంలో ప్రియులారా దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తుంది. షెబారు వరకు వారిని తరిమి మోరాదులో వారిని అతము చేసిరి అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చింది. చూడండి ప్రియులారా, 5వ వచనంలో అప్పుడు వారిలో 36 మనుషులను అతము చేసిరి. ప్రియమైన సోదరి సోదరులారా, 36 మందిని ఇశ్రాయేలీయులు ప్రజలను హతమార్చినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఎందుకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు విజయాన్నే పొందుకుంటారు? ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, ఇశ్రాయేలీయుల మీద దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అపవిత్రత, ఇశ్రాయేలీయులు అపవిత్రమైన శపితమైన దానిని సంపాదించుకున్నారు. అపవిత్రమైన శపితమైన దానిని ఆకాను కూడగట్టుకున్నాడు. ఆకాను చేసినటువంటి పని ఇక్కడ నిజముగా ఇశ్రాయేల్ అందరి మీదకి శాపం వచ్చినట్లు బైబిల్ వాక్యం మనం చూడగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నటువంటి మనము, ఇదిగో మనము ఇలాంటి శపితమైన దానిని నీవు ఆశిస్తున్నావా? ఈ శపితమైన దానిని నీవు కావాలనుకుంటున్నావా? ఇదిగో శపితమైనటువంటి సొమ్మును ఆశిస్తున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ చెల్లి, తల్లి, అక్క, అన్నయ్య, తమ్ముడు, నీవు, నేను, ఇదిగో అలాంటి శపితమైన తలంపులతో ఉంటే, శపితమైన సొమ్మును ఆశిస్తే, ఇదిగో మనము కూడా ఆకాను వంటి వ్యక్తులుగా ఉంటాం. ఆకాను పట్టబడ్డాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆకాను చేసినటువంటి పని, ఇదిగో ఆకాను చేసినటువంటి పని, ఆకాను శపించినటువంటి దానిని ఆశించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరిపైకి ఆ భయంకరమైన కీడు, దేవాతి దేవుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీయులను నిజముగా 3,000 మంది ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయి పట్టణం మీద జయించాల్సినటువంటి ఇస్రాయేలీయులు 36 మంది తరమబడి చంపబడ్డారని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది. ఇస్రాయేలీయులు, ఇదిగో దేవుని ప్రజలను వీరు గెలవాల్సినటువంటి వీరు, యుద్ధంలో విజయాన్ని పొందాల్సిన వీరు, తిరిగి యుద్ధంలో విజయానికి బదులు అపజయాన్ని పొందారు. శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి నీవు, నేను, దేవుని యొక్క వాక్య సందేశంలో ఉన్నటువంటి సారాంశ సత్యాన్ని మనం గమనించాలి. అలాగున భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు దిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథములో 9వ వచనం చూద్దాం. 7:9 కానానీయులను ఈ దేశం మీద ఉండకుండా తుడిసివేసిన ఎడల కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపుగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీతో మీకు తోడై ఉండను అన్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, చూడండి పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో. యెహోషువ అంటున్నాడు, కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేసిన ఎడల ఘనమైన నీ నామమును నీవేమి చేయదు అని ప్రార్థిస్తున్నాడు అంటండి యెహోషువ. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ తలను నేలకు మోపున్నాడు. యెహోషువ ఇట్లా అన్నాడు, లెమ్ము, నీవేళ ఇదిగో
నీ వేళ ముఖమును నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపం చేశారు నాయన, ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఇశ్రాయేలీలు పాపము చేసినందువలనే ఇశ్రాయేలీలు ఇదిగో వారు అనేకమైనటువంటి శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి వారు బొంకి తమ సమానులో ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఏం జరుగుతుందంట, శాపం వస్తుంది. ఇశ్రాయేలు అందుకే వారు శత్రువులకు నేను వారిని అప్పగించాను కాబట్టి ఆ శపితమైనటువంటి దానిని వారు ఉండనిచ్చి ఉన్నారు కాబట్టి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకూడదు, వారిని మీ మధ్య లేకుండా నిర్మూలము చేయమన్నాడు ప్రభు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇదిగో నిర్మూలము చేయండి. ఇదిగో ఈ సమయంలో మీ సంఘాలలో ఈ శపితమైనటువంటి మనుషులు ఉన్నారా, శాపగ్రస్తమైన మనుషులు ఉన్నారా, శాపగ్రస్తమైన సొమ్మును దాచారా? చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క బిడ్డలారా, శాపగ్రస్తమైన దానిని నీవు ఈ భూలోకంలో ఆశిస్తున్నావేమో, శాపగ్రస్తమైన దానిని ఆశించి నీ సమానంలో దాచుతున్నావేమో, శాపగ్రస్తమైన దానిని బట్టి నీవు గొప్ప ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నావేమో, శపితమైన దానిని నీవు నీ కుటుంబంలో కానీ నీవు నీ సంఘంలో కానీ ఈ శాపగ్రస్తమైన శపితమైన దానిని ఉండనివ్వకూడదని ప్రభు అంటున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, మీ సంఘాలలో అలాంటి శపితమైన వ్యక్తులుంటే, అలాంటి శాపగ్రస్తమైన దొంగలు ఉంటే, వారు ఉంటే ఈ దినమునే ఈ సమయంలోనే ఈ క్షణంలోనే మీ హృదయాలను మీ మనసులను మార్చండి. ఇదిగో ఆకాను పట్టబడ్డాడు ప్రియులారా. ఆకాను జీవితంలో ఇట్లాంటి భయంకరమైన పనికి గురైనప్పుడు ఇశ్రాయేలు అందరి మీదకి శాపం వచ్చింది. నిన్ను బట్టే నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది, నిన్ను బట్టే నీ సంఘం మీదకి శాపం వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, ఇదిగో ఈ సమయంలో దేవుని వాక్య సందేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సమయము చాలా అతి తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఈ క్లుప్తమైనటువంటి అనుభవాలను మీకు నేను అందిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ఇశ్రాయేలీలు ఇదిగో ఈ రీతిగా వారు అపవిత్రపరచబడ్డారు. ఇశ్రాయేలీలు వారు పట్టబడ్డారు. ఎవరు గోత్రంలో వీరు బయలుదేరి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము చూడగలిగాం. యూదా గోత్రంలో నుంచి అలాంటి వ్యక్తులు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి 15 వచనాలను కొద్దాం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. ప్రియులారా గమనించండి. కాబట్టి 16 వచనం, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులో వారి వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు ఏదా గోత్రము పట్టబడెను. ఏదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీల వంశము పట్టబడెను. జెరహీల వంశమును పురుషులు వరుసను దగ్గరకు రప్పించినప్పుడు చెబ్ది పట్టబడెను. ప్రియమైన సోదరుడా సోదరి, 20 వచనం, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని నిజము దుప్పుడు చొమ్మును ఒక మంచి సీనార వస్త్రములను 200 తులుముల వెండిని 50 తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచుబడి ఉన్నవి. ఆ ఎండి దాన్ని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొనినో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒప్పుకొనిన సమయంలో ఇదిగో ఆకాను తన యొక్క దొంగతనమును ఒప్పుకున్నాడు. తన పాపం అంటున్నాడు. ఆకాను అంటున్నాడు, అయ్యా నేను పాపం చూశాను, దేవునికి విరోధముగా నేను పాపం చూశాను, అయ్యా నేను దేవునికి విరోధముగా నేను దోపుడు సొమ్మును తెచ్చుకున్నాను, ఇదిగో వస్త్రాలను తెచ్చుకున్నాను, ఎండిని తెచ్చుకున్నాను, బంగారమును తెచ్చుకున్నాను, కాబట్టి అవి నా డారాలో దాచి నేను భూమిలో పాత పెట్టాను, అది తీసుకోండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున ఆకాను కుటుంబమును అతను సమస్తమును కూడా ప్రియులారా పట్టుబడిపోయి ఆ రీతిగానే ఆయన చూడండి 24 వచనాలు, తరువాత యెహోషువ ఇశ్రాయేలు అందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ ఎండిని ఆ పైవస్త్రమును ఆ బంగారమును కమ్మిను ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాలను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచేదివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచినగా ఇశ్రాయేలుల వారందరూ వాని రాళ్లతో
సావగొట్టిరి. ప్రియులారా, కొట్టడం మాత్రమే కాదు, అతడు పట్టుబడిపోయినటువంటి స్థితిని అందరూ పట్టుబయలుగా తెలుసుకున్నారు. ప్రియమైన సోదరి, నీవు నేను కూడా తెలుసుకోవాలి, ఇలాగున భయంకరమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు పట్టుబడిపోయారు. అయిన సందర్భాలలో చూడండి, నిజంగా వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇస్రాయేలు ధర్మశాస్త్రం నియమించినటువంటి నిబంధన ఏమిటంటే, ఇది ఇస్రాయేలులో పాపము చేసిన ప్రతి వాడిని రాళ్ళతో కొట్టి చంపమని ఆజ్ఞ ఉన్నదండి. మోషే ధర్మశాస్త్రానికి బలమున్నది, మోషే ధర్మశాస్త్రం నెరవేర్పు ఉన్నది. అందుకే ఇస్రాయేలులు వారిని రాళ్లతో కొట్టి చంపి వారిని అగ్నితో కాల్చివేశారు. వాళ్ళ ఎద్దులు, వారి గాడిదలు, వారికి కలిగిన సమస్తమును తీసుకొని వెళ్ళిపోయారు. అలాగున వారు వారిని చంపి అగ్నితో కాల్చివేసి రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము ఇడిచి వాళ్లను మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. ఆకోరు లోయ అనే పేరు పెట్టబడింది. ఇప్పుడు కూడా ఆ రాళ్ల కుప్ప, ఆ యొక్క ఆకోరు లోయ అక్కడే ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, చూడండి, మనం చూసినట్లయితే మరి ఆది కాండములో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతాం. 31వ అధ్యాయంలో 34వ వచనంలో, ఇదిగో రాహేలు అనేటువంటి సహోదరి, యాకోబు భార్య, ఇదిగో తన తండ్రి ఇంట విగ్రహాలు తెచ్చుకుంది. విగ్రహాలు తెచ్చి తన డేరాలో ఆమె ఒంటే సామాగ్రిలో దాచి ఆ సామాగ్రి మీద కదలకుండా కూర్చున్నట్లుగా చూడగలిగాం. ఆ నేరం, ఆ ద్రోహం యాకోబు మీదకి వచ్చింది. యాకోబు బాధపడుతున్నాడు. తన మామైనటువంటి లాభాను, నా విగ్రహాలు దోచుకున్నారని యాకోబు మీద విరుసుకుపడుతున్నప్పుడు ఈ యొక్క రాహేలు చేసినటువంటి నేరం ఎవరి మీదకి వచ్చిందంటే యాకోబు మీదకి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ నిజంగా ఆకాను చేసిన పాపం, ఆకాను దోపుడు చెమ్మును తెచ్చుకోవటం వలన, ఆ దోపుడు యొక్క ఆ చెమ్ము ఇస్రాయేల్ మీద అందరికీ శాపం వచ్చి 36 మంది శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి నీవు నేను అలా అప్పగించబడకూడదని ప్రభు ఈ సమయంలో, ఈ సందర్భంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలు, ప్రియులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాల్లో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడు. ప్రియులారా, మనుషుల యొద్దనే కాదు, దేవుని యొద్ద కూడా మానవుడు దొంగిలిస్తున్నాడు. ఇవ్వవలసినటువంటి 10వ భాగమును ఇవ్వకుండా దేవుని యొక్క బిడ్డలుగా ఉండాల్సినటువంటి వీళ్ళు అనేక మంది, ఆ చెమ్ముని దోచుకునేటువంటి వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు. కాబట్టి మనము కూడా అలాంటి స్థితిలో ఉండకూడదని దినమున ప్రభు మనకు బోధించాడు. ఆ కానివ్వండి స్వభావం నీలో నాలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలోనే నువ్వు విడిపించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా సహోదరి సహోదరుడు, నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అలాంటి తలంపులు ఎవరైనా ఉంటే తలవంచండి, మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడ, వందనాలు. నీ పిల్లలను దీవించు, ఆశీర్వదించు. ఈ రాత్రి పావురస్వరాన్ని విన్నటువంటి నీ బిడ్డలను, బిడ్డల కుటుంబాలను దీవించి ప్రతి అవసరాకర తీర్చి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మా యొక్క చిరునామ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, పెదమెక్కిన గ్రామం, సిత్తనపల్లి మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. రెవరెండ్ ఎస్ నిర్మలరావు గారు మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ను యాడ్ చేసుకోండి. 99 49 77 57 45.